రాష్ట్రంలో భారీ వర్షాలు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతూ ప్రజలు పడుతున్నటువంటి బాధలు కష్టాలు ఈ వరద ముంపు ప్రాంతాల నుంచి గట్టెక్కించడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను విస్మరించి ముఖ్యమంత్రి గారు తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికి 2 గంటల ప్రెస్ మీట్ కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే వినోద భరితం పైసలు లేకుండా సినిమా వినోదాన్ని పంచుతున్నాడు కానీ ఇవాల ఆ రేటింగ్ కూడా తగ్గిపోయింది నిన్న ప్రెస్ మీట్ చూస్తా ఉంటే వారు ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో ఎంత డిప్రెషన్ గురవుతున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది వారు తిట్ల పురాణము భూత పురాణము తప్పితే అందులో ఎటువంటి పస లేదు యాస పేరుతో భాషను కూని చేసిన గనుడు మన కేసీఆర్ తెలంగాణ భాష కాదు ఇది తెలంగాణ యాస అంటే మంచితనము మానవత్వము మర్యాదకు మారుపేరు అంతేగాని నీ తిట్ల దండకము భూతపురాణం కాదు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి చిలక పలుకులు పలికే మన ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడిన ప్రధానిని స్థాయి మర్చి ముఖ్యమంత్రి హోదాను దిగదార్చే రీతిలో వారు మాట్లాడే భాష కుక్కతోకకు రాయగడితే అది చక్కగా కాదు ఈ రకంగా ముఖ్యమంత్రి పదే పదే ఈ షిండే గురించి ఏకనాథ్ షిండే గురించి తనే ప్రస్తావిస్తున్నాడు షిండే అంటే ఆయనకు షివరింగ్ పుట్టుకొస్తున్నది డబుల్ ఇంజన్ అంటే కలల్లో కూడా నిద్రలో కలవరిస్తున్నాడు డబుల్ ఇంజన్ అని ఈ తెలంగాణకు ఈ టిఆర్ఎస్ శనిలా మారింది ప్రజలు ఈ యొక్క అవినీతి అరాచక ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలి వేయాలని ఆకాంక్షిస్తున్నటువంటి తెలంగాణ సమాజం అది గుర్తించి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటి అధికార పార్టీ వ్యక్తిగా ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపిక చేసి ఎన్నిక ప్రక్రియ ద్వారా గెలిచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే యావత్తు తెలంగాణ సమాజము గౌరవిస్తూ ఉన్నది ఆదరిస్తూ ఉన్నది ఒక తెలంగాణ బిడ్డ దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ప్రపంచంలో జనాభా రీతిలో చూస్తే ఒక 5-6 దేశంగా పరిగణించే ఆ యొక్క రాష్ట్రానికి రాజ్యసభ సభ్యునిగా మోదీ చొరవ వల్ల రాజ్యసభకు ఎన్నికైతే ఎందుకు నీకంత ఈర్ష్య అసూయ ఎందుకు జీవించుకోలేకపోతున్నావు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి రాజ్యసభ సభ్యునిగా నా వంతు పాత్రను తప్పకుండా నేను పోషిస్తాను తెలంగాణ ప్రజలకు అండగా ఉంటాను నీ అవినీతిని
బట్ట బయలు చేస్తాను ఒక రాజ్యసభ సభ్యునిగా మీ ప్రభుత్వాన్ని నీడల వెంటాడతాను నిగ్గు తేలుస్తాను కష్టాన్ని నమ్ముకొని చెమటను రక్తాన్ని నమ్మిన సిద్ధాంతం కోసం దేశం కోసం దారపోసిన నేను ఆరోగ్యం కాదు ఆర్థికం కాదు ప్రజా సేవనే లక్ష్యంగా దేశం కోసం పనిచేస్తున్న నేను ఒక రాజ్యసభ సభ్యునిగా ఒక సామాన్య కార్యకర్త ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబించిన వ్యక్తిని నా సుదీర్ఘ రాజకీయ ప్రస్తావాన్ని గుర్తించి పార్టీ మోడీ గౌరవిస్తే ఎందుకు నువ్వు అంత ఆందోళన గురవుతున్నావు ప్రజలండి వచ్చిన నేను ప్రజల కోసం ఇవాల పనిచేసే వ్యక్తిని తప్పితే ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని తండ్రి చాటు బిడ్డగా నేను అమెరికా నుంచి ఊడిపడిన వ్యక్తిని కాదు క్షేత్ర స్థాయిలో అనేక ఆటుపోటులు కష్ట నష్టాలు ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడ్డటువంటి కార్యకర్తను తెలంగాణ జాతి గర్వపడుతుంది తెలంగాణ బిడ్డకు దక్కిన గౌరవాన్ని వాళ్ళు కీర్తిస్తా ఉంటే సహించలేకపోతున్నావు ప్రజలు నీ పాలన పట్ల విసిగిపోయినారు మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పుకు సాధన లక్ష్యంగానే నేను నా పాత్ర నా బాధ్యత నిర్వహిస్తాను తెలంగాణ తరహా పాలన దేశానికి తీసుకొస్తాను అంటున్నా అంటే తెలంగాణను దోచుకునేది చాలక కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఒక తాగుబోతుల తెలంగాణ మార్చిన నీవు దేశాన్ని తాగుబోతులుగా మార్చడానికి దేశ రాజకీయాలు ఉరుకుపెడుతున్నారా హైదరాబాద్ను ఒక డ్రగ్ మాఫియా శాసించే స్థాయికి దేశాన్ని తీసుకురావదలుచుకున్నారా ఇవాల కేసీఆర్ గారు ఏ పుత్ర వాత్సల్యంతో నేనైతే ఆరాట పడుతున్నావో భవిష్యత్తులో అధికారం దక్కదనేటువంటి ఒక నిరాశ నిస్పృహతో జాతీయ కార్యవర్గ సమావేశాలు పూర్తయి వారం రోజులు గడిచిన తర్వాత నిద్ర మత్తులోంచి మేల్కొని బీజేపీ కార్యవర్గ సమావేశాల గురించి కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి గురించి మాట్లాడుతున్నావు అంటే పైపెచ్చిన అవినీతి గురించి మాట్లాడుతా ఉంటే దయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉన్నది పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగినటువంటి విజయ సంకల్ప సభ నుండి నువ్వు ఆ షాక్ నుంచి తేరుకోవడానికి వారం రోజులు గడువు పట్టింది అందుకనే ఏ పుత్ర వాత్సల్యంతోనైతే ఈ దేశ రాజకీయాల్లో ప్రజలు విసిగి వంశ పారపర్య రాజకీయాలకు అతీతంగా కుటుంబ పాలనకు అతీతంగా కుల పార్టీలకు భిన్నంగా అభివృద్ధి సంక్షేమ ఎజెండాతో నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క మన్ననలు చూరగొంటూ ఉంటే ప్రజల హృదయాలు దోచుకుంటూ ప్రజాస్వామికంగా రెండు పర్యాయాలు గెలిచి దేశంలో 18 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుకు దోదపడ్డ వ్యక్తిని పట్టుకొని తూలనాడుతూ ఉంటే తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకుంటున్నది వీరాన ముఖ్యమంత్రి అని చెప్పి ఏ పుత్ర వాత్సల్యంతోనైతే ఆ పార్టీలు పతనమైనాయో బీహార్లో ఆర్జేడీ లల్లూ యాదవ్ మరి అఖిలేష్ పట్ల పుత్ర వాత్సల్యంతో లేదా సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ కోసం ఏ రకంగా ఆరాటపడ్డాడో మహారాష్ట్రలో మొన్నటికి మొన్న ఉద్ధవ్ ఠాక్రే
ఆదిత్య ఠాకరే కోసం ఏ రకంగా మదన పడ్డాడో కాంగ్రెస్ తమ రాజకీయ ప్రస్థానం నెహ్రూ మోదీ నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ ఏ రకంగా ఇవాల కాంగ్రెస్ పతనమైందో అవసాన దశకు చేరుకున్నదో హర్యానా చౌతాల బిడ్డ మీద మమకారంతో కన్నుమరుగైనటువంటి అంశం బీహార్ లో పాస్వాన్ సైతం కూడా తన కొడుకు కోసం ఆరాట పడితే ఇవల దిక్కులేని పరిస్థితి అదే రకంగా అజిత్ సింగ్ మరి ఆర్ఎల్డి పేరు మీద రాష్ట్రీయ లోక్దల్ పేరు మీద కొడుకు కోసం పట్టపిస్తే ఇవాల అడ్రస్సు గల్లంతైపోయింది ఉత్తరప్రదేశ్ లో జమ్మూ కాశ్మీర్ పీడీపీ ముఫ్తీ మహమ్మద్ సయీద్ మెహబూబా పరిస్థితి ఏమిటి వాళ్ళ ఊచల్ లెక్కబట్టి దుస్థితి నేషనల్ కాన్ఫరెన్స్ ఉదంతం షేక్ అబ్దుల్లా ఫరూక్ అబ్దుల్లా వారి గతి ఏమైంది ఢిల్లీలో షీలా దీక్షిత్ సైతం కూడా తన పెంపుడు మరి కొడుకు కోసం ఆరాట పెడితే రేపు టిఆర్ఎస్ కూడా అదే గతి పట్టబోతోంది పుత్ర వాత్సల్యంతో నువ్వు చేసే విన్యాసాలు కుట్రలు కుతంత్రాలు తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతున్నది సహించలేకపోతున్నది అందుకనే ప్రజలు ఇవాళ బీజేపీ వైపు మోదీ వైపు చూస్తున్నారు కాబట్టి బీజేపీకి పెరుగుతున్న ఆదరణ తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా వస్తున్న ఫలితాలు ఒంటరిగా పోటీ చేసి నాలుగు పార్లమెంట్ స్థానాలు సాధించుకున్న ప్రక్రియ నుంచి మొదలుకుంటే 20% ఓట్లు దుబ్బాక దమాకా సృష్టించి హుజూరాబాద్ లో జీ హుజూర్ అనిపించినటువంటి ఈటల మున్సిపల్ ఎన్నికల్లో ఏ రకంగా మరి అబాసుపాలైనారో ఈ పరంపర బీజేపీ ఎదుగుదల కొనసాగడం జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్న భూతో ఉన్న భవిష్యత్తు అనే రీతిలో ఆ విజయ సంకల్ప సభకు తెలంగాణ ప్రజానికం బ్రహ్మరథం పట్టి ఆ రకంగా వారు ఆదరిస్తే సహించలేని నీవు అందుకనే ఇవాళ నరేంద్ర మోదీ గారు జేపీ నడ్డా గారు అమిత్ షా గారు మిషన్ తెలంగాణ పేరు మీద ఏదైతే రోడ్ మ్యాప్ ఇవాళ తయారవుతుందో నీ పీటలు కదులుతున్నాయి పునాదులు పెకిలిస్తున్నాయి అందుకనే అసహనంతో మీరు ఇవాళ మాట్లాడుతున్నారు మోదీ గురించి మాట్లాడేటువంటి స్థాయి నీది కాదు మోదీ ఒక గొప్ప దార్శనికుడు సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపినటువంటి గొప్ప మహానుభావుడు అట్టడుగు వర్గాలను ఉద్ధరించాలంటే ఆయా వర్గాల్లో పుట్టాల్సిన అవసరం లేదు ఆ వర్గాల కోసం సేవ చేయడమే అని చెప్పి ఇవాళ వారు పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియలో కానివ్వండి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ లేదా రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియలో చివరికి రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో సామాజిక న్యాయం అట్టడుగు వర్గాలకు పాలనలో భాగస్వామ్యం చేయడం సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇంక్లూజివ్ గవర్నెన్స్ ఏ వర్గాలైతే విస్మరింపబడ్డాయో ఏ ప్రాంతాలపైతే గత పాలకులు చిన్న చూపు చూశారో ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రత్యేక దృష్టి విస్మరింపబడ్డ వర్గాల పట్ల నిర్లక్ష్యం కాబట్టి ప్రాంతాల పట్ల దృష్టి సారించి మిషన్ దక్షిణ్ పేరు మీద ఏ రకంగా దక్షిణాదికి సంబంధించినటువంటి నలుగురిని మొన్నటి మొన్న రాజ్యసభ సభ్యులుగా తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ భిన్నమైన రంగాల్లో రాణించి సమాజానికి లేదా దేశానికి వన్నె తెచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తులు ఇవాళ గుర్తించే రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పిస్తే మీ ఎంపిక ప్రక్రియ రాష్ట్రపతి సంఘ దేవుడెరుగు
కనీసం ఇవాల అట్టడుగు వర్గాలకు ముఖ్యమంత్రి చేసే అవకాశం మీ పార్టీలో ఉన్నదా? ముఖ్యమంత్రి సంఘ దేవుడర్ దళిత ముఖ్యమంత్రి అని చెప్పి దగా చేసిన మీరు కనీసం మీ పార్టీ అధ్యక్షునైనా ఆదివాసీలను లేదా దళితులను బీసీలను మహిళలను చేసే పరిస్థితి ఉందా? ఇది మీ సామాజిక న్యాయం ఇదేనా? సామాజిక న్యాయం అంటే కేంద్రంలో ఏ రకంగా 70% మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మంత్రులకు స్థానం కల్పిస్తే 18% ఉన్న దళితులకు ఒక మంత్రి పదవి, 10% ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డలకు ఒక మంత్రి పదవి, 1% ఉన్న సమాజానికి మీ కుటుంబంలో 4కి మంత్రి పదవులు. ఇది మీ సామాజిక న్యాయ సూత్రం. అందుకనే మీరు అంబేద్కర్ ఆదేశించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొత్త రాజ్యాంగం సృష్టిస్తామని చెప్తున్నారంటే ఈ వర్గాలకు పాలనలో భాగస్వాములు కాకుండా చేయడానికే పనుతున్న కుట్రల్లో భాగంగానే మేము భావిస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక ఆదివాసీ బిడ్డ గిరిజన ప్రాంతానికి సంబంధించిన ద్రౌపది ముర్మ ఒక టీచర్గా ఉన్నటువంటి ఆ మహిళను ఇవాళ 75 సంవత్సరాల స్వాతంత్ర దినంలో ఆదివాసీ బిడ్డకు అవకాశం ఇవాళ రాష్ట్రపతి కల్పిస్తే మీరు ఇక్కడ ఏ రకంగా ఇవాళ గిరిజనులను ఆదివాసీలను అడవి బిడ్డలను హింసిస్తూ ఉన్నారు, మరి పోడు భూముల వ్యవసాయం పట్ల ఏ రకంగా అడ్డుకుంటున్నారు, వాళ్ళ మీద ఎంత దాష్టికంగా వ్యవహరిస్తున్నారో సిగ్గుతో తలవంచుకుంటుంది సమాజం ఇవాళ. అందుకని ఇవాళ బండి సంజయ్ మా రాష్ట్ర అధ్యక్షులు మరి ఈ పోడు భూముల విషయంలో వారికి హక్కులు కల్పించాలని ఆదివాసీలకు లేదా ధరణిలో ఉత్పన్నమైనటువంటి సమస్యల వల్ల సామాన్య ప్రజలు పేద ప్రజలు తమ భూములు కోల్పోతున్నటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఇవాళ తన జన్మదినం రోజున దీక్ష పట్టే పరిస్థితి నువ్వు కల్పించావంటే నీకు మానవత్వం మంచితనం మచ్చుకలు కూడా నీ లేదనడానికి ఇవాళ స్పష్టంగా కనబడుతోంది. మోదీ గారు సమాజం పట్ల బాధ్యత, పేదల పట్ల కరుణ, మానవత్వం నా కులం అనుకొని మంచితనమే నా మతం అనుకొని పనిచేస్తున్నటువంటి మోదీ గారు జాతీయ కార్యవర్గ సమావేశంలో చాలా స్పష్టంగా మాకు ఆదేశించారు, పేద వర్గాలు ఏ కులమైనా ఏ మతమైనా వారికి మా సంక్షేమ ఫలాలు మొదలుగా దక్కాలి. ఏ రకంగా ఉత్తరప్రదేశ్లో ఇవాళ పస్మందా ముస్లిం ముసల్మాన్ ఏదైతే ముస్లింలు ఉన్నటువంటి వెనుకబడ్డ వర్గాలు గతంలో దళితులు వెనుకబడ్డ వర్గాలు మరి ఇస్లాం మతాన్ని పుచ్చుకొని ఇప్పటి కూడా విస్మరింపబడ్డాలని హక్కును తెరుచుకోవాలని వారు పిలుపునిచ్చారంటే ఎంత విశాల విజయంతో ఉత్తరప్రదేశ్లో ఒక పస్మంద ముస్లింను ఎన్నికల్లో టికెట్ ఇచ్చి పోటీ చేసి గెలిపించే స్థితి లేదు కాబట్టి ఎన్నికల్లో పోటీ లేకుండా మంత్రి పదవి కల్పించిన మహానుభావుడు. ఇవాళ ఈశాన్య భారతంలో 70-80% 100% ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఇవాళ క్రైస్తవులు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ స్పీకర్లుగా కొనసాగుతున్నటువంటి వైనం. ఇది నరేంద్ర మోడీ యొక్క సామాజిక న్యాయ సూత్రం. కానీ నీవు, నేను, నా బిడ్డ, నా కొడుకు, అల్లుడు, నా బంధువు, ఇది నీ సామాజిక న్యాయం అని దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికే జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టదలుచుకున్నామని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ జాతీయ స్థాయిలో తెలంగాణ పాలన కాదు, తెలంగాణలో యూపీ తరహా పాలన రావాలని కోరుకుంటున్నాను. యూపీ తరహా పాలన అంటే ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి ఏదైతే అక్కడ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, నిశుల్క్ రేషన్ సే ఆర్ హర్ గరీబ్ కే సర్ పర్ ఛత్ జో ఉన్కా లక్ష్య హై ఔర్ సర్కారీ కే నౌకరియా 5 సాల్ కే అందర్ 5 లాఖ్ నౌజవానో కో సర్కారీ నౌకరియా దిలానా
और 50 लाख अब गरीब के हित के लिए मकान बनाना 5 साल के अंदर, और निशुल्क राशन महीना 2 बार लगभग 15 करोड़ आबादी को चावल, गेहूं, तेल, चीनी और नमक के साथ, यह मुमकिन है तेलंगाना में। कोई भेदभाव नहीं है, जो गरीब है चाहे मुसलमान हो चाहे किसी जाति के अभाव, आपके सुन के जानकारी होना चाहिए, ताजुब होना चाहिए, 15 करोड़ के आबादी में 5 करोड़ मुसलमान को आज निशुल्क राशन अब लाभान्वित है। यह है हमारा मोदी जी और योगी जी का सोच विचार नीति। ఇవాళ ఎవరికి ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, 3 ఎకరాల దళితులకు భూమి అన్నావు, 2 పడకల గదులు అన్నావు, 50 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్లు అన్నావు, రైతుల రుణమాఫీ అన్నావు, కేజీ టు పీజీ ఉచిత ఆంగ్ల మాధ్యమంలో విద్య అన్నావు, అన్ని అతికెక్కించి ఇవాళ ఉత్తరప్రదేశ్ కి అందరు ఆకు తాజు పోనా చాయ్ 36,000 కరోడ్ किसान का कर्जा आज माफ किया, 86 लाख किसान आज लाभान्वित है। इवाल मीरू रुणमाफी पेर मीद चेसिन अप्पुलु प्रभुत्वं तीर्चुतुंदनि चेप्पि कट्टलेक वड्डीलु मोप, ये रकंगा असलु वड्डीलु लेक अप्पुलु पुट्टक, इवाल पेट्टुबडिकि सहायं लेक इवाल रैतुलु गोस। इदि नी निर्वाकं, నీవు చెప్పిన మాటలకు హామీలకు వాగ్దానాలకు పొంతన లేకుండా రంగులు మార్చే ఊసరవెల్లి మాదిరిగా మరి ఏ రకంగా సొల్లు కబుర్లు, సొట్టు కథలు, పిట్ట కథలు, కట్టు కథలు చెప్తూ మాటల గారడితో ఇవాళ మాయ చేస్తున్న నీ విన్యాసాలు ఇవాళ ప్రజలు అసహించుకుంటున్నారు। ఇవాళ నీ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా కూడా నేను చూస్తే ఆత్మస్తుతి, పరనింద, ఆత్మవంచ, దగ, మోసం, ఈ అవినీతి అందులో ప్రస్ఫుటిస్తుందే తప్పితే ఏమాత్రం పసలేనటువంటి, ఇవాళ మోదీ నువ్వు జీడిపి గురించి మాట్లాడుతున్నావు, ధనిక రాష్ట్రం అని చెప్తున్నావు, ధనిక రాష్ట్రంలో పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో చాకపీసులు లేవు, మధ్యాహ్న భోజనానికి నిదులు దారి మళ్ళుతున్నాయి, మధ్యాహ్న భోజనం ఏదైతే పంపిణీ చేసే సంస్థలకు ఇవాళ వారికి నిదులు ఎగనామ పెడతా ఉన్నారు, ఇవాళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో ఇవాళ నీవు ధనిక రాష్ట్రం జీడిపి గొప్ప అని చెప్పుకునే నీవు పిఆర్సి ప్రభుత్వ ఉద్యోగులకు 2018 నుంచి అమలు కావాల్సింది, దానికి 2021కి వాయిదా వేసి దాని కిస్తీల రూపంలో 36 కిస్తీలలో చెల్లిస్తా అంటే ఇది నీ అభివృద్ధి, నీ ఆర్థిక దుస్థితి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి అప్పుల పాలు చేసి పుట్టే ప్రతి బిడ్డ మీద 100,000 రూపాయలు పైగా వడ్డీని బాధుతూ ఉన్న నీవు నరేంద్ర మోడీ గారు ఇవాళ ఈ దేశంలో 22% ఉన్న పేదరికం మరి 10%కి తగ్గించాడంటే 8 సంవత్సరాల్లోనే ఇవాళ 12% పేదరికం తగ్గిందంటే ఏదరికంగా ఇవాళ వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి ఆ స్థాయికి పెంచుతా ఉంటే నీవు ఇవాళ అప్పుల ఊబిలోకి నెప్పుతున్నావు। నేను చెప్తున్నాను గొప్పగా అయినా ఈ ప్రభుత్వం నా మీద కేసులు పెడితే నేను భయపడేది లేదు। అసలు కేసుల ప్రస్తావన ఎందుకు వస్తుంది నీకు, ఎందుకు ఆ భుజాలు దంపుతున్నావు గుమ్మడికాయ దొంగలెక్క, భయపెచ్చు, కేసీఆర్ ఇస్ అ ఫైటర్ అంటున్నావు, కేసీఆర్ ఇస్ నాట్ ఎ ఫైటర్, కేసీఆర్ ఇస్ ఏ చీటర్, ప్రజలు మోసం చేశావు, మోసం చేస్తూ ఉన్నావు, ఇంకా యు ఆర్ నో మోర్ ఏ ఫైటర్, యు ఆర్ ఎ చీటర్ నౌ, పీపుల్ హావ్ రియలైజ్డ్, తెలంగాణ పీపుల్ ఆర్ నౌ లుకింగ్ టువర్డ్స్ బీజేపీ, వాంట్ టు డిథ్రోన్ దిస్ గవర్నమెంట్ ఎట్ ఎనీ కాస్ట్, దే అనేబుల్ టు బేర్ దిస్ గవర్నమెంట్। అందుకనే ఇవాళ మరి భారతీయ జనతా పార్టీ మరి చాలా స్పష్టంగా ఈ పోడు భూముల విషయంలో కానివ్వండి, సమస్యల మీద
బండి సంజయ్ చేసే దన్న ధరణి వల్ల పేద ప్రజలు పడుతున్న బాధలు దానికి పరిష్కారం రూపకంగా రేపు రాష్ట్రంలో బీజేపీ అధికారాలకు వస్తే చాలా స్పష్టంగా పూర్తి భరోసా కల్పిస్తున్నాను ఖచ్చితంగా ఏదైతే ఇవాల 170 యాక్ట్ ఉన్నదో పేస చట్టం ఉందో అటవీ సంపద భూముల మీద నీటి వనరుల మీద పూర్తి హక్కులు ఆదివాసీలకు కల్పిస్తామని చెప్పి నేను స్పష్టం చేస్తా ఉన్నాను అంతే కాదు ఇవాల పూర్తిగా 170 యాక్ట్ ను అమలు చేస్తాం అధికారాలకు వస్తే రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ నిబంధనలను ఇవాలను కాలరాసి అటవీ ప్రాంత సహజ వనరులను విచ్చలవిడిగా ఈ రకంగా దోచుకొని అపనంగా నీ యొక్క మరి శ్రేణులకు అప్పజెప్పే కుట్రలు పంటున్నావో నీవు ఆడుతున్న నాటకానికి తెర లేపి ఖచ్చితంగా షెడ్యూలేటర్ ప్రాంతంగా మార్చని కుట్రలను భగ్నం చేస్తాం ఆ రకంగా డీనోటిఫై చేసిన గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాల్లో కలవకపోవడం ఈ కుట్రలను ఖచ్చితంగా వారి పక్షాన పోరాటమే చేయడం కాకుండా రేపు భారతీయ జనతా పార్టీ అధికారాలకు వచ్చిన తర్వాత ఈ యొక్క రాజ్యాంగం 5వ షెడ్యూల్ మేరకు ఏదైతే ఈ యొక్క మరి ఈ ప్రాంతాలను మరి ఖచ్చితంగా మరి అడవి బిడ్డలకే దక్కే విధంగా ఖచ్చితమైనటువంటి చర్యలు మేము తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇస్తూ ఇప్పటికైనా ఈ యొక్క విన్యాసాలు కట్టిపెట్టి నీ యొక్క ఈ డైలాగులతో డైవర్ట్ అటెన్షన్తో ఎక్కువ కాలం నీ రాజకీయ మనుగడ కొనసాగదు ఎందుకంటే నీవు ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా దివాలు తీసావు దివాలు తీయడమే కాకుండా ఇవాళ ఆర్టీసీ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు భూముల విలువలు పెంచి ఇవాళ మద్యం ఆదాయం ద్వారా 37,000 కోట్ల మరి ఆదాయాన్ని సమకూర్చుతున్న నీవు ఇవాళ మరి డిస్కంలకు బకాయిలు చెల్లించకుండా రాష్ట్రాన్ని అంధకారం చేసే దుస్థితి తీసుకొచ్చావు 5 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు లేవు కొత్త పెన్షన్లు లేవు ఇవాళ పాత పెన్షన్లు కూడా సకాలంలో వారికి చెల్లింపులు లేవు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు మరి పెళ్లి పీటల మీద ఇస్తానని చెప్పిన నీవు పెళ్లై పిల్లలు పుట్టి మరి సంకలు ఎత్తుకొని తిరుగుతున్న బిడ్డలను ఇవాళ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఇవాళ 104 ఈ యొక్క సర్వీసులు బంద్ చేశారు 108 నిధులు కేటాయింపు లేదు ఆయుష్మాన్ భారత్ అమలుకు నోచుకోవటం లేదు ఆరోగ్యశ్రీకి నిధులు లేవు ఇవాళ అప్పనంగా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ దోచిపెడుతున్న మీరు కాబట్టి ఈ సమస్యలు ఈ రాష్ట్రాన్ని సమస్యల వలయంలో నెట్టి దేశాన్ని నడిపిస్తామని ఫోజులు కొడుతున్న నీకు ఇవాళ ఖచ్చితంగా ఏ రకంగా ప్రజలు నీకు కర్రు గాల్చి వాత పెట్టారు దుబ్బాకాల్లో హుజూరాబాద్లో హైదరాబాద్లో కరీంనగర్లో ఇప్పటికైనా హిందూ దేవీ దేవతలను అవమానపరిచేదానికి స్వస్తి పలికి అందరినీ గౌరవించి ఆ రకంగా మరి ప్రజాస్వామిక పాలనకు ఇప్పటికైనా మరి ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తూ భారతీయ జనతా పార్టీ మాత్రం అధికారమే లక్ష్యంగా పేద ప్రజలకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ధ్యేయంగానే మేము పనిచేస్తామని అందుకు ఒక రోడ్ మ్యాప్ కూడా మేము సిద్ధం చేస్తామని చెప్పి తెలియజేస్తాం రద్దు చేస్తున్నామండి ప్రజా తీర్పుకు సిద్ధంగా ఉన్నాం మేము ప్రజలు విసిగిపోయినారు ఎప్పుడు గడ్డి దిగుతారని చూస్తున్నారు భరించలేకపోతున్నారు కాబట్టి నీ పాపాల పుట్ట పగులుతుంది పండింది ఇంకా కాబట్టి ప్రజలు కూడా కోరుకుంటున్నారు అండ్ వీఆర్ ప్రిపేర్డ్ ఎట్ ఎనీ గివెన్ టైం బీజేపీ ఇస్ ప్రిపేర్డ్ టు విన్ ఓవర్ దిస్ ఎలక్షన్స్ అండ్ వీ హ్యావ్ ఎ వెరీ క్లియర్ కట్ రోడ్ మ్యాప్ మొన్న విజయ సంకల్ప సభ ద్వారానే ప్రజల ఆదరణ మాకు స్పష్టమైపోయింది ఇవాళ నీ బొమ్మ పెట్టుకొని మొన్నటికి మొన్న ముషిరాబాద్లో జెండా పెట్టుకొని పోటీ చేస్తే దిక్కు లేదు ఒక సీటు గెలవలేదు ముషిరాబాద్లో నేను గర్వంగా చెప్తున్నాను ఇవాళ 5 సీట్లు బీజేపీని గెలిపించాను కార్పొరేటర్లు నువ్వు మాట్లాడుతున్న ముషిరాబాద్ గురించి ముషిరాబాద్ ప్రజల కష్టాలు నష్టాలు తెలిసిన నాకు నువ్వు నా పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదు ఎన్నికల్లో గెలుపు ఓటలు సహజం
అధికార పార్టీలో ఉండి నీ జెండా పేరు మీద నీ గుర్తు పేరు నీ బొమ్మ పెట్టుకొని ప్రచారం చేస్తే దిక్కులేదు ముషిరాబాద్లో అది గమనించు జ్ఞానోదయం కావాలి నీకు